సంక్రాంతి పండక్కి పతంగులు ఎగరవేయడానికి చిన్న పెద్ద ఉత్సాహం చూపిస్తారు. పోటాపోటీగా పతంగులు ఎగరవేస్తూ పక్కనోలవి తెంపడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం నైలాన్తో చేసిన చైనా మాంజా వాడుతున్నారు. చైనా మాంజాకు పక్షులకే కాదు మనుషులకు తీవ్ర గాయాలవుతూ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. గతంలో పతంగులను ఎగరవేసేందుకు కాటన్ మాంజా వాడేవారు. పోటీ పెరగటంతో గాజుపిండి, సాబుదానా, గంధకం, రంగులు వేసి మాంజా తయారు చేసేవారు. రసాయనాలు పూసిన ఈ మాంజాతో పక్షులతో పాటు మనుషులకు కూడా ముప్పు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం 2016లోనే నిషేధం విధించింది. పర్యావరణ చట్టం ప్రకారం ఆ మాంజా కొన్నా నేరమే. జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తున్నారు. దాడులు నిర్వహించడానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. పర్యావరణానికి కూడా ముప్పు కలిగించే చైనా మాంజాని వాడొద్దంటున్నారు అటవీ శాఖ అధికారులు. కొత్త రకమైన దారం వచ్చింది, అది నైలాన్తో తయారు చేసిన సింథటిక్ దారం. అది మీరు ఎంత గట్టిగా లాగినా అది మీకు వేళ్ళు కోసుకోబోతుంది, కానీ అది థ్రెడ్ మాత్రం అది తెగదు. ఇది ఎవరికి మంచిది కాదు, పక్షులకు మంచిది కాదు, మనుషులకు డెత్స్ అయినాయి, హ్యూమన్ డెత్స్ అయినాయి. మోటార్ సైకిల్ మీద పోతూ ఉంటే రోడ్డుకు అడ్డంగా దారం ఉన్నప్పుడు స్పీడ్లో అది మెడ కట్ అయ్యి బ్లీడింగ్తో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఇది వాతావరణం కుళ్ళిపోదు, ఇది నాన్ బయోడిగ్రేడబుల్ కాటన్ థ్రెడ్, విదిన్ వన్ సీజన్ డిగ్రేడ్ అయిపోతుంది, ఇది డిగ్రేడ్ కాదు. సాధారణ దారంతో పోల్చితే రసాయనాలు కలిగిన ఈ మాంజా ధర తక్కువ కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే గుట్టు చప్పుడు కాకుండా తెలిసిన రీటైల్ వ్యాపారులకు వీటిని అమ్ముతున్నారు. యూపీ, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ తో పాటు ఇతర కొన్ని రాష్ట్రాల నుంచి తెచ్చి రహస్యంగా గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. పోలీసులు, అటవీ శాఖ అధికారుల నిఘా ఉండటంతో కోడ్ భాషలో బేరాలు కుదుర్చుకుంటున్నారు. డేంజర్ మాంజాను అమ్ముతున్నట్టు తెలిస్తే తమకు కాల్ చేయాలని, యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్స్. ఇది ఏదైతే సింథటిక్ దారం ఉందో ఇది బయట నుంచి వస్తుంది, యూపీ నుంచి, అదర్ స్టేట్స్ నుంచి వస్తుంది. లోకల్ ఇక్కడ ఎవరైతే మాంజా తయారు చేస్తే వాళ్ళకు కూడా ఇన్కమ్ దెబ్బతిన్నది, ఎందుకంటే ఈ కాటన్తో తయారు చేసింది ఎవరు కొనడం లేదు, అందరు కూడా సింథటిక్ దారానికి వెళ్తున్నారు. ఇది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, ఈపీ యాక్ట్ అంటారు దీన్ని. ఈపీ యాక్ట్ 1986 కింద దీన్ని బ్యాన్ చేశారు. దీంట్లో ఈ సెక్షన్ ఉల్లంఘనకు 5 ఇయర్స్ జైల్ శిక్ష వరకు విధించవచ్చు, తర్వాత 5 లక్షల జుర్మానా వరకు కూడా విధించవచ్చు. ప్రతి ఏటా సంక్రాంతి టైంలో నగరంలో దాదాపు 200కు పైగా పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెప్తున్నారు. ఈ మాంజా ఉపయోగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మాంజా ఆడినప్పుడు చాలా వరకు మాంజా కట్ అయిపోయి ఆ థ్రెడ్ అలా వెళ్ళి ఒక చెట్టుకి మొత్తం కాయిల్ చేసేసి ఆ చెట్ల పైన చిన్న చిన్న గూళ్ళు ఉన్నా సరే, పక్షులు వచ్చి వాలినా సరే వాటిని రెక్కలు గిరుక్కోవటం, ఆ రెక్కలు గిరుక్కున్నాక అవి ప్లాస్టిక్తో చేసిన మెటీరియల్ కాబట్టి అంత ఈజీగా తెగకపోవటం వల్ల ఒక్కోసారి జీవి ఆ పక్షి అయినా చనిపోవడం జరుగుతుంది, లేకపోతే కంప్లీట్గా దాని రెక్కలు తెగిపోయే పరిస్థితి కూడా ఉంది. ఇలా మాకు సంవత్సరానికి 300 పక్షుల దాకా మేము కాపాడుతూ ఉంటాము. ఈ యొక్క జనవరిలోనే మాకు ఇప్పటిదాకా 28 రెస్క్యూ చేయగలిగాము. చైనా మాంజా వాడితే డేంజర్ అని తెలిసినా హైదరాబాద్లో మాత్రం అమ్మకాలు జోరుగా సాగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.